నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6 న్యూస్ 24 హెడ్లైన్స్. అందరికీ ఆర్థిక సేవలను అందుబాటులోకి తేవడం అనేది సమ్మిళిత వృద్ధి సాధన. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి. తీవ్ర నేరాల్లో ఫోరెన్సిక్ దర్యాప్తు తప్పనిసరి చేస్తాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన. రాజకీయాలు వ్యాపారం ఎక్కడైనా మానవ సంబంధాలే అతిపెద్ద బలం. కేంద్ర మంత్రి గడ్కరీ వ్యాఖ్యలు. ఆర్ఎస్ఎస్ఓ ఫాసిస్ట్ సంస్థ దేశాన్ని లూటీ చేస్తున్న అదానీ అంబానీలు. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా ప్రకటన. గణేష్ భక్తులకు మహారాష్ట్ర సర్కార్ తీపి కబురు. ఈ నెల 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు టోల్ మినహాయింపు. జార్ఖండ్ లో స్వైన్ ఫ్లూ కలకలం. నలుగురికి H1N1 పాజిటివ్. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు త్వరలోనే కోర్టు నోటీసులు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన ప్రకటన. జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17న ఎన్నికలు. 19న కౌంటింగ్. పార్టీ అధికారిక ప్రకటన. ఖాదీ గురించి గొప్పగా చెప్పే కేంద్రం జాతీయ జెండాకు మాత్రం చైనీస్ పాలిస్టర్ కొంటుంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా. ఇతర పార్టీల సర్కార్లను కూల్చేందుకు 6300 కోట్లు ఖర్చు చేసిన బీజేపీ. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఫైర్. అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం. నలుగురు మృతి. రెండు వేల 2035 తర్వాత పెట్రోల్ కార్ల అమ్మకాలు బంద్. యుఎస్ లోని కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన. పాకిస్తాన్ లో వరద బీభత్సం. నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించిన పాక్ ప్రభుత్వం. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కరోనా పాజిటివ్. హోమ్ ఐసోలేషన్ లో మండలి చైర్మన్. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు. రాష్ట్ర కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాం ప్రకటన. తెలుగు భాషా సంస్కర్తల్లో గిడుగు రామ్మూర్తి ఘనులు. ఏపీ సీఎం వైఎస్ జగన్ వెల్లడి. కేఎపాల్ కు పవన్ కళ్యాణ్ కు తేడా ఏమీ లేదు. రాష్ట్ర మంత్రి జోగి రమేష్ ప్రకటన. శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద నీరు 10 గేట్లు ఎత్తిన అధికారులు. కళ్ళున్నా చూడలేని వారికి రాష్ట్ర అభివృద్ధి కనిపించదు. మంత్రి హరీష్ రావు ఎద్దేవా. రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతున్న కేంద్రం. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహం. విద్యార్థులకు ఉన్న వసతులు ఖైదీలకిచ్చే వస్తువుల కన్నా హీనం. బీజేపీ జాతీయ నాయకురాలు విద్యశాంతి వెల్లడి. రంగారెడ్డి జిల్లాలో దారుణం. వికటించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్. ఇద్దరు మృతి, మరో ఇద్దరు పరిస్థితి విషమం. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం. ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టిన ట్యాంకర్. 6 దుర్మరణం. నోయిడా ట్విన్ టవర్స్ నేలమట్టం. 100 మీటర్ల భవనాలను 10 సెకండ్లలో నేలమట్టం చేసిన యంత్రాంగం.